ఖరీఫ్ కోసం ఓరుగల్లు రైతన్న సిద్దమవుతున్నాడు. తొలకరి జల్లులు పడగానే వ్యవసాయ పనులు ముమ్మరం చేయనున్నారు. మరో 10-15 రోజుల్లో వానాకాలం సీజన్ ప్రారంభమవుతుండటంతో అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నకిలీ విత్తనాలను అమ్మే ముఠాలపై వ్యవసాయ శాఖతో కలిసి పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖరీఫ్ కు రెడీ అవుతున్నారు వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న పంటలు సాగులో ఉన్నప్పటికీ ఖరీఫ్ లో ఎక్కువగా పత్తి పంటనే సాగు చేస్తారు. ఇప్పటికే రోహిణి కార్తీ ప్రవేశించడంతో తొలకరి జల్లుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మరో వారంలో ఋతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతులు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ప్రాంత నేల రకాలను దృష్టిలో పెట్టుకుని విత్తన డీలర్లు సుమారు 35-40 రకాల విత్తనాల్ని అందుబాటులో ఉంచుతున్నారు. గతేడాది కంటే 7 జిల్లాలు పత్తి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనాకొచ్చింది. గతేడాది 59,484 హెక్టార్లలో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది 6 లక్షల పత్తి విత్తనాల అవసరం ఉందని ప్రభుత్వానికి అంచనాలు పంపించారు. ప్రైవేట్ డీలర్లు విత్తనాలు సరఫరా చేస్తున్నా రైతులకు సబ్సిడీ కింద అందిస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే 6 లక్షల విత్తనాల ప్యాకెట్లు అందుబాటులో ఉంచామన్నారు. త్వరలోనే వాటిని పంపిణీ చేసే తేదీలు ప్రకటిస్తామన్నారు వ్యవసాయ శాఖ అధికారులు. వీటితో పాటు వరి, మొక్కజొన్న, పసుపు, మిర్చి, పప్పు దినుసుల విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నారు. ముఖ్యంగా కాటన్ మేజర్ క్రాప్గా ఈ 2 జిల్లాల్లో కూడా వేయబోతున్నారు. ముఖ్యంగా సీడ్ విషయానికి వచ్చినట్టయితే అన్ని ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు అందరికీ రైతులకి ఇస్తున్నాము సబ్సిడీ మీద. అలాగే మనము వరి కానివ్వండి, కందులు, పెసలు, మినుములు ఇవన్నీ కూడా మనకి మొక్కజొన్న ప్రైవేట్ హైబ్రిడ్స్ ఇవన్నీ కూడా మన సబ్సిడీలో అందుబాటులో ఉంచడం జరిగింది. ముఖ్యంగా కాటన్ విత్తనాలకు వచ్చేసరికి అర్బన్ జిల్లాలో 2,50,000 ప్యాకెట్లు, అలాగే రూరల్ జిల్లాలో 4,50,000 ప్యాకెట్లు అందుబాటులో ఉంచడం జరిగింది. ఆల్రెడీ మార్కెట్లో కూడా అన్ని కంపెనీస్ కూడా వచ్చేసాయి. ముఖ్యంగా ఏంటంటే రైతులకు చెప్పేది సరైన వర్షపాతం రాకుండా విత్తుకోవద్దని చెప్తున్నాము. ఎందుకంటే బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి, టెంపరేచర్స్ దాదాపు 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది కాబట్టి, ఇప్పుడు ఒకవేళ వర్షం 1-2 వర్షాలు పడ్డా కూడా తొందరపడి రైతులను వేయొద్దని చెప్పడం జరిగింది. అధిక ఎరువుల వినియోగంతో నష్టం తప్పితే లాభం లేదంటున్నారు అధికారులు. ఇప్పటికే జిల్లాకు కావలసిన ఎరువులు అందుబాటులో ఉంచామన్నారు. అయితే పేడ, గోమూత్రం వంటి సేంద్రియ ఎరువులను వినియోగించడం మంచిదంటున్నారు. అదే సమయంలో సేంద్రియ ఎరువుల పేరుతో బయట మార్కెట్లో కొందరు మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖతో పాటు ప్రభుత్వ శాఖల అనుమతి పొందిన విత్తన డీలర్లు మాత్రమే విత్తనాలు అమ్మాలని అధికారులు చెబుతున్నారు. BT2 పత్తి విత్తనాల విక్రయానికి మాత్రమే అనుమతి ఉన్నా గతేడాది BT3 విత్తనాల్ని కూడా అమ్మారని చెబుతున్నారు. రైతువారీగా అందరికీ కూడా అన్ని విత్తనాలు అందుబాటులో ఉంటాయండి. రైతులు కూడా కంగారు పడాల్సిన పనేం లేదు. వర్షాలు లేటుగా ఉన్నాయి కాబట్టి మనకు కలెక్టర్ నుంచి, జేడీఏ గారి నుంచి మనకు ఇప్పటికీ అమ్మడానికి అనుమతించలేదు. ఈ అనుమతించిన తర్వాత అన్ని విత్తనాలు సంసిద్ధంగా ఉన్నాయి. కానీ 3BT మాత్రం ఎవ్వరు కూడా రైతు మిత్రులు వాటి జోలికి పోకుండా ఉండి ఉన్న వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తే మీరు, మేము అందరం సంతోషంగా ఉంటామని. రైతులు నష్టపోకుండా సీజన్లో ముందస్తుగానే నకిలీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలపై వ్యవసాయ శాఖతో పాటు పోలీస్ శాఖ దృష్టి సారించింది. ఉమ్మడి జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మేవారిపై PD యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నారు పోలీస్ కమిషనర్. ప్రస్తుతం నడుస్తున్న డ్రైవ్ మరో 15 రోజులు నిర్వహిస్తామన్నారు. ఇప్పటికే 6 కేసులు నమోదు చేశామని CP రవీందర్ తెలిపారు. రైతులు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఏదైతే ఉందో దాంతో మేము కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహాయ సహకారాలతో అన్ని ఎక్కడైతే ఈ విత్తనాలు అమ్మే షాప్స్ ఉన్నాయో వాటిన్నింటిని కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్తో కలిసి అన్ని షాప్స్లతో ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటివరకే మనం 6 కేసులను కూడా నమోదు చేయడం జరిగింది, ముద్దలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం పేపర్లో కూడా మనం అప్పీల్ చేస్తూ ఉన్నాము. ఎక్కడైనా ఎవరైనా నకిలీ విత్తనాలు, లూజ్ విత్తనాలు కనుక ఏజెంట్స్ ప్రాగరిగా ఊళ్ళల్లో అమ్మినా, షాప్లలో అమ్మినా ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్పడం జరుగుతూ ఉంది. తప్పకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు జరుగుతూ ఉంది. అది కాకుండా వాళ్ళు రెగ్యులర్గా చేసినట్టయితే PD యాక్ట్ కూడా పెట్టే అవకాశం ఉంది. June 2 వారం వరకు ఋతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నా రైతులు సాగుకు తొందరపడొద్దంటున్నారు అధికారులు. కనీసం 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యాకే సాగు పనులు ప్రారంభించడం మంచిదని చెప్తున్నారు.